నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్, ఈ ట్విట్టర్లు, ఫేస్బుక్లు లేని రోజుల్లో ఎవరికీ అవకాశం లేదు. చాలా మందికి సరదాలు ఉండేవి. అవును, కానీ ఇప్పుడు ఆ సరదాలన్నిటికీ ఒక రూపం దొరికింది. అవును, అసలు యాక్చువల్లీ నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే అబ్బాయి ఎంత టాలెంట్ అనిపిస్తుంది. అసలు అంటే ఇట్స్ దేర్ సో మచ్ టాలెంట్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది కొన్ని రీల్స్ చూస్తుంటే. అవును, దట్స్ బ్యూటిఫుల్. వాళ్ళు వంటింట్లో నిలబడి కూడా ఒక పాటకి దేనికో డ్యాన్స్ చేసి పెట్టేస్తారు. దట్స్ సో నైస్. అండ్ యు నో, వాళ్ళు చాలా సలహాలు ఇచ్చేస్తుంటారు, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటుంటారు. అంటే ఒకటి, ఓకే మనం అన్ని సలహాలు చూడలేము, కొన్ని ఎక్కువ సలహాలు ఉంటాయి, కానీ బట్ దెన్ ఇట్ గివ్స్ దాట్ పర్సన్ సో మచ్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి లైక్స్ పెట్టాం అనుకోండి, సమ్హౌ ఈ మధ్య వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ ఇస్తోంది. సి, మనకంటే ఓకే మనం అంటాము యూనో ఎందుకు అంత వ్యాలిడేషన్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వ్యాలిడేషన్ అవసరం లేదు అన్నది. బట్ కొంతమంది లైఫ్స్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కిచెన్లో పని చేస్తున్నారు, వాళ్ళకి రోజు రొటీన్గా వంట చేసుకొని హస్బెండ్కి, వైఫ్కి, హస్బెండ్కి, పిల్లలకి పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎవ్రీడే వచ్చి అయితే హస్బెండ్, వైఫ్ ఈరోజు చాలా బాగున్నావు లేకపోతే చాలా బాగుండేవని చెప్పారు కదా. ఇన్స్టాలో ఎవరన్నా పెట్టారనుకోండి లైక్, సో వాళ్ళకి ఐ ఫీల్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ గుడ్. స్మాల్ హ్యాపీనెస్ ఇస్ గుడ్. సో ఇట్స్ అంటే పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ కూడా. అంటే నెగిటివ్ ఎక్కువ గెయిన్ అవుతుందండి, ఎలాగంటే దట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్. అంటే రకరకాలు ట్యాబూస్ వచ్చేస్తున్నాయి అందులోకి, అండ్ అశ్లీలమైనవి కూడా వచ్చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ షార్ట్స్. హెల్ప్ ఇట్ అండి, వెన్ యునో సెన్సర్ లేని మీడియా అది. సో సెన్సర్ లేని మీడియా, సో యునో యూ కాంట్ హెల్ప్ ఇట్. ఎవరు ఏం పోస్ట్ చేస్తున్నారు అన్నది. సో అది సీ దిస్ అగైన్ యునో మనిషిలోనే అవేర్నెస్ ఉండాలి వాళ్ళ. ఇప్పుడు ఇదంతా విల్ గో బ్యాక్ టు యునో మనం మనం ఎలా పెరిగాము, ఈ మనం ఎంతవరకు మనం అబ్జర్వ్ చేసుకోగలము, లేకపోతే మన పిల్లలకి ఇప్పుడు మా అమ్మాయిని లేకపోతే ఎవరన్నా కానీ. సో వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఇన్ అ వే దట్ యునో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అన్నది నేర్పించుకోవాలి స్కూల్స్లో కానివ్వండి. అంటే అది ఇప్పుడు వేరే సెపరేట్ కరికులం రావాల్సిన అవసరం వచ్చేసింది. హౌ టు హ్యాండిల్ అని. అవును, హౌ టు హ్యాండిల్. ఈ మధ్య స్కూల్స్లో పిల్లలకి టచ్ నేర్పుతున్నారు. అవును అవును. అంటే ఎవరైనా టచ్ చేస్తే అది ఏంటన్నది అర్థం చేసుకోవడం అన్నది. అవును, ఇంతకుముందు లేదు అది. ఇంతకుముందు ఇప్పుడు ఎవరన్నా కానీ బ్యాడ్గా బిహేవ్ చేసినా కానీ ఇంటికి వచ్చి చెప్పాలా లేదా అని భయపడేవాళ్ళు. సో దాట్ వాజ్ దాట్ ఫియర్ వాజ్ దేర్. పేరెంట్స్ తోటి అంత ఫ్రెండ్లీగా యూనో ఉండలేక చాలా పరిస్థితులు చాలామంది అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. సో కానీ ఇప్పుడు పిల్లలు యూనో దే అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అండ్ యూనో ఓకే వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదని. అండ్ ఈ జెన్సీ పిల్లలు ఆర్ లైక్ సూపర్ స్మార్ట్ అండి, వాళ్ళకి అసలు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. పుట్టడమే అంత నాలెడ్జ్ పుట్టేస్తుంది. సో వాళ్ళకి అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే సెన్సిటివిటీ కూడా పెరిగిపోతుంది వాళ్ళలో. సో వాళ్ళు ఏదన్నా కానీ ఆ రెసిలియంట్ నేచర్ తగ్గుతోంది. సో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేక సో దానికి అప్సెట్ అయిపోయి ఈ వర్డ్స్, ఈ డిప్రెషన్ అన్న వర్డ్, ఇంకా ఏవేవో కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు. సడన్గా యునో ఐఎమ్ ఇన్ డిప్రెషన్ అంటారు. వాట్ యు మీన్? ఐ మీన్ యునో యూఆర్ ఇన్ డిప్రెషన్. అంటే సి దేర్ ఆర్ జెన్యున్ కేసెస్ వేర్ యునో పీపుల్ గో త్రూ దట్ యునో ద థింగ్, డిప్రెషన్ కానివ్వండి ఏదైనా కానీ. బట్ ఈ ఊరికనే ఇది ఇన్స్టాలో చూసారు లేకపోతే యూట్యూబ్లో చూసారని నాకు డిప్రెషన్ ఉంది అంటే అది కూడా జరుగుతుంది. అవును, ఐ సీన్ పీపుల్ హు డోంట్ ఈవెన్, ఇట్స్ నాట్ ఈవెన్ అ ప్రాబ్లమ్, బట్ దే యునో కైండ్ ఆఫ్ మ్యాగ్నిఫై దాట్ ఇన్ దేర్ మైండ్స్ అండ్ దెన్ దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే నాకు ప్రాబ్లమ్ ఉంది అని అక్కడ కూర్చుంటారు అంతే. సో దే డోంట్ ఈవెన్ యునో అది నేర్పించాలి. ఐ ఫీల్ యునో జనరేషన్కి నో సీ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. యునో రాణి హ్యూమన్ మమ్మ అంటది, మానవ జన్మే ప్రాబ్లమ్స్. సో దేవుడు ఇచ్చాడు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయండి అని అవి కూడా ఒక బుట్టలో వేసి ఇచ్చాడు. సో యూ విల్ హ్యావ్ టు యునో ఫైండ్ అ వే అవుట్. ఎక్కడికన్నా కానీ మనకి ఈ ప్రాబ్లం వచ్చిందంటే వీల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్, దాని సొల్యూషన్ వెతుక్కొని వీ హ్యావ్ టు లివ్ లైఫ్. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ పెరిగారా? లేదండి, బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ కదా. నాకు కూరలు వండడాలు గట్టా అవన్నీ పెట్టి చూపించాలి గట్టా. అంటే నేను యాక్చువల్లీ కూరలు వండను, సో నేను అది ఫేక్ చేయాలి ఇఫ్ ఐ హ్యావ్ టు డూ దాట్. సో నాకు పెద్దగా వంట అది అంత
ఇంట్రెస్ట్ అనిపించదు. మరి ఎట్లా ఇప్పుడు కుక్కా ఇంట్లో మొదటి నుంచి? సో దిస్ సమ్హౌ మై హస్బెండ్ రియలైజ్ దట్ ఐ మే నాట్ బి ద పర్సన్ హూ విల్ కుక్ అట్ హోమ్ అని. నాతో పాటు కట్నం లాగా ఒక వంట అబ్బాయిని కూడా తెచ్చాడు. వాళ్ళ అమ్మ ఇబ్బంది పడకూడదు, ఇటు నేను ఇబ్బంది పడకూడదు అని. సో హీ ఎన్ష్యూర్డ్ దట్ దేర్ సంబడి హూ ఇస్ హెల్పింగ్ బోత్ ఆఫ్ అస్. లేదా దానికి గొడవలు అయ్యేవేమో. ఆ పాయింట్ లో కూడా మీరు లక్కీ అయితే. లక్కీ yes. వంట వంటింటి వైపు వెళ్ళవలసిన అవసరం లేదు. వెరీ నైస్. అండ్ ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఉన్నా కానీ స్విగ్గీలు అవన్నీ వచ్చేటప్పటికి ఇంకా దట్ మేడ్ ఇట్ ఈజీ. లైఫ్ అతను రాకపోయినా కానీ సరే ఒక ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అన్నది. సో ఇట్ బికమ్ వెరీ కన్వీనియంట్ దీస్ డేస్. చాలా మటుకు థింగ్స్ హావ్ బికమ్ వెరీ కన్వీనియంట్. లివింగ్ స్టైల్ బాగా కంఫర్టబుల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ ఈ రన్ లో ఇప్పుడు మళ్ళీ మీరు క్యారెక్టర్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత హౌ ఇస్ ది రిసెప్షన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండి మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో? అంటే చాలా పీపుల్ ఆర్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఏ టీమ్స్ అయితే నేను వర్క్ చేస్తున్నానో ఈ మధ్యలో ద వెరీ వెరీ నైస్ అండ్ వెరీ టాలెంటెడ్. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంత టాలెంట్ యునో ఎక్కడి నుంచి వచ్చిందా అన్న యునో థింగ్ దట్ కమ్స్ ఇన్ మై మైండ్ అనమాట. సో దే ఆర్ డూయింగ్ దే ఫిల్మ్స్ బ్యూటిఫుల్లీ అండ్ అండ్ దే ట్రీట్మెంట్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఎంత రెస్పెక్ట్ఫుల్గా దే ఆర్ టాకింగ్ అండ్ యునో బాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఐఎమ్ లైకింగ్ యునో వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్ దీస్ డేస్. ఓకే. అంటే మీకేమి డిసప్పాయింట్మెంట్స్ లేతే హ్యూమిలియేషన్స్ లేదండి? ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ లైక్ దట్. సో నన్ను ఎప్పుడు ఇట్ వాజ్ జస్ట్ కేక్ వాక్ అండి మీకు? కేక్ వాక్ ఉండదు కదా. సో కొన్ని క్యారెక్టర్స్ కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అందరం వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, సడన్ గా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయింది అనుకోండి, మీకు చిరాకు వచ్చి ఏం చేస్తున్నావు అంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ఇన్ దేర్ వర్క్. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అని అనుకోండి అంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ అలా ఉండింది ఆ మూమెంట్లో. సో యునో ఫర్ మీ అట్ దట్ మూమెంట్ ఐ మే నాట్ అండర్స్టాండ్ దట్ ఏ వీళ్ళు నన్ను ఎందుకు అన్నారు, నన్ను అంటారా వీళ్ళు అని ఈగో హర్ట్ అయిపోయి. కొన్ని ఉన్నాయండి, కొన్ని ఫేస్ చేసాను, చేయకుండా కుదరదు కదా కొన్ని. అంటే ఇనిషియల్ ఇయర్స్, ఇప్పుడు ఇప్పుడైతే లేదు అసలు. ఇప్పుడు ఐ డోంట్ ఫేస్. మీరు సెటిల్ అయ్యారు, వాళ్ళు సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు ఇప్పుడు అంటే ఇనిషియల్ ఇయర్స్ లో ఒకటి ఏంటంటే భయం, మేబీ యునో యూ విల్ హావ్ టు యునో బీ క్వైట్ అండ్ లిసన్ టు ఇట్ అన్నది ఒక ఫియర్ ఉండేది నాకు కూడా. కానీ నౌ ఐ డోంట్ టేక్ ఇట్. సో నౌ ఐమ్ లైక్ బాస్ ప్లీజ్ గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఆ స్టేజ్ వచ్చింది మీకు? అంటే ఆ స్టేజ్ రాదు. సో ఐఎమ్ లైక్ యునో నేను మీతో ఎలా ఉన్నానో మీరు నాతో అలా ఉండండి. యునో రిక్వెస్ట్ ఇట్స్ నాట్ దట్ యునో ఐ యునో వాంట్ త్రో అన్ యాటిట్యూడ్ అరౌండ్ సంథింగ్ బట్ యునో ఐ వాంట్ డీల్ విత్ పీపుల్ హు ఆర్ నైస్ టు మీ. ఎగ్జాక్ట్లీ.